Philippines, Silpongs, Max, Gilax, Shimatul, Al Khalifa, Al McQueen, Lily Pons, Gilbert John. Vasam, Vasam, Paravasam, Ikshanam, Nuvuna, Vasam, Cheyeni Dabali. కత్తిని దవ్వాలి, నీ పీక తెగాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి, మెడకి తాడు బిగించి కట్టాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి, నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. ఫాతిమా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి, నిన్ను నువ్వు కాల్చుకోవాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. స్వాతి, నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. సార్, ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబర్? అవును సార్. అంటే వాడు మన డిపార్ట్మెంట్ లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడు అన్నమాట. సార్, ఆ సీను గారి దగ్గరికి రోజు వెళ్లి వాడితో ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండేది వీళ్ళు ముగ్గురే సార్. వాడికి ఫుడ్ పెట్టే చారి, వాడి సెల్ సెక్యూరిటీ గార్డ్స్, డే షిఫ్ట్ భూపతి, నైట్ షిఫ్ట్ మల్లేష్. కానీ ఆ లేడీస్ మీద అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా మన డిపార్ట్మెంట్ లోపలే ఉన్నారు సార్. ప్రతాప్, ప్రతాప్ ఎక్కడ? ప్రతాప్ చూసావా? తెలివైపోయాడు. బేడీలు నాకేశారు, తాళం చెవి నీకిచ్చారు. నేను బేడీలు విప్పాలి, నువ్వు తాళం చెవివ్వాలి. శభాష్ రా, అసలు నువ్వు హిప్నాటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు. చూసావా ఎంత స్టూపిడ్ రా నేను. మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్ లో ఒకరిని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. ఒప్పుకుంటున్నాను రా, నీలాంటి క్రిమినల్ ని నా సర్వీస్ లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను. ఐ సెల్యూట్ యు. కానీ నువ్వు హిప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయింది రా. ఏం చెప్పి పంపించేవాడికి? ఎవరి కడుపుకోయమన్నావు? నీ ఆట అయిపోయింది రా, ఇవాళ్ళతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. అర్జెంట్ గా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మా. ఫ్యాక్స్ మిషన్ ఉందా? హలో, ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ని. స్కెచ్ రెడీ అయింది, ఫ్యాక్స్ పంపిస్తున్నా. గాడ్, గాడ్. ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్లు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించారు. అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే, అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత. ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది? ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్.
ఫాతిమాను అటాక్ చేసిన వాడు స్కెచ్ వచ్చింది సార్. వెంకట. Yes. My God. వాడు హిప్నటైజ్ చేసింది వెంకట. వెంకట ఎక్కడ? Hey, what a surprise. ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎవరే విడా, మా అమ్మ కాదు ఒక్క ముద్ద తినమ్మా, మా బంగారం కాదు ఒక్క ముద్ద. బాబు ఏడుస్తున్నావేంటండి? చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అమ్మని తింటూ మానేస్తాదట. ఏంటమ్ము తినచ్చు కదమ్మా, పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ ఎలా తాగుతారమ్మా? యాదమ్మా, వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పంజూడు. ఇదేనంటవా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావతి దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 అవర్స్ నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్ స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏయ్ నీ పేరేంట్రా? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? శిల్పింగ్స్, శిల్పాంగ్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు, నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు, ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు, అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 మినిట్స్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబర్. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు, తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు, నేను చెప్పిన మనిషికి అందచేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు. బిల్డింగ్ వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్.